కేవలం టీడీపీని విమర్శించాలి టీడీపీని టార్గెట్ చేయాలి టీడీపీ నాయకుల మీద బురద చల్లాలి ఇదే కాన్సెప్ట్ కింద ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పెట్టుకుని ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే నాకు ఎంత కమిషన్ వస్తుంది రోజుకి ఈ పరిశ్రమలు వస్తే కనుక నాకు ఎంత కమిషన్ ఇవ్వాలి ఆ కమిషన్లు తట్టుకోలేకనే కదా పరిశ్రమలు రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి కియా మోటార్స్కి సంబంధించి అనుబంధ సంస్థ ఇక్కడ పెట్టాలంటే భయపడిపోయారు నిజంగా జాకీ కంపెనీ పారిపోయేకంగా ఇలాంటి ఎన్ని కంపెనీలు వైసీపీ వాళ్ళు మనుషులు తాలూకా కమిషన్లకి భయపడిపోయి పారిపోయిన సందర్భం ఉంది ఈరోజు ఆ వీళ్ళు మళ్ళీ మాకు వచ్చేసి విశాఖపట్నానికి మంచి చేసేస్తున్నామని చెప్పి మాకు మాట్లాడతారు శంకుస్థాపనే అది ఓపెనింగ్ కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఉన్న మా కోడిగుడ్డు మంత్రి నెక్స్ట్ అండ్ కో బ్యాచ్ అంతా కూడా ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత పనులు ప్రారంభించుంటే అదే జిఎంఆర్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈరోజు హ్యాపీగా నువ్వు అనుకున్న డబల్ డెక్కర్ కూడా తిరిగేది ఆ రోజు అన్నాను విశాఖపట్నం అయితేనట ఇది మధ్యలో ఉందంట విశాఖపట్నం విశాఖపట్నంలో ఇప్పుడు ఏదైతే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ అట విశాఖపట్నానికి పాతిక కిలోమీటర్ల దూరం అట అంత దూరంలో తీసుకెళ్ళి పెడతారా అక్కడ పెట్టాలి అని చెప్పి మాట్లాడాడు మరి ఈరోజు ఏం దూరం తగ్గిందా నాకు అర్థం కాలే మరి విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇరవై ఐదు కిలోమీటర్లే నాకు అప్పుడు ఇప్పుడే ఉండి ఉంటుంది మరి ఆయన అన్నట్టుగా అయితే ఈ రోజుకి దూరం ఏమీ తగ్గిపోలేదు కదా లేకపోతే అది ఏం జరగలేదు కదా విశాఖపట్నం జరగడమో ఎయిర్పోర్ట్ జరగడమో జరగలేదు కదా అంటే వీళ్ళు తాలూ అంటే తనకి అనుకూలంగా ఉంటే ఒక మాట ప్రతికూలంగా ఉంటే ఇంకో మాట మాట్లాడే మాట తిప్పే మడమ తిప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది అతని తాలూకా ఫెయిల్యూర్ వల్ల ఎస్పెషల్లీ ఫెయిల్యూర్ అతను ఒక ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం అతని తాలూకా ఫెయిల్యూర్ వల్ల అతని తాలూకా చేతకాని తలం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పిల్లలందరూ కూడా గంజాయి మత్తుకి బానిసలైపోయి బతుకులు చిద్రం చేసుకొని ఎంతమంది తల్లిదండ్రులు తాలూకా గర్భశోకానికి ఈరోజు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవాలి ఎక్కడండి ఉద్యోగాలు బీటెక్ చేసిన వాడికి ఉద్యోగాల్లో ఎంబీఎల్ చేసిన వాడికి ఉద్యోగాల్లో ఏ అసలు ఏ ప్రొఫెషన్లో కూడా ఏ ఇందులో కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు నాలుగు జీతాలు ఉద్యోగాలు ఉన్న జీతాలు ఇవ్వండి రా బాబు రోడ్ల మీదకి కొత్త ఆశా కార్యకర్తల దగ్గర మొదలు పెట్టుకొని టీచర్ల వరకు కూడా రోడ్డు మీదకి రాని ఉద్యోగస్తులు ఎవడైనా ఉన్నాడా ఈరోజు పరిపాలన నాకు అర్థం కాదు ఉద్యోగస్తులకు జీతాలు ఏవలో చదువుకున్న కుర్రోలకు ఉద్యోగాలు ఎవలో చదువుకుంటున్న పిల్లలకి స్కూల్లో సరిగా ఫెసిలిటీస్ ఇవ్వలేవు ఒక డిఎస్సి ఓపెన్ చేయలేవు పరిశ్రమలు తీసుకురాలేవు ఎయిర్పోర్ట్లు కట్టలేవు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు వసతి దీవనికి ఏమో బటన్ నొక్కడానికి కూడా డబ్బులు లేవంటివి ఇంకా దేనికి సీఎం కుర్చీలో కూర్చునేది నువ్వు ప్రోటోకాల్ గురించా లేకపోతే పరదాల గురించా అంతకు మించి ఏదైనా ఓడబడిచింది ఏదైనా ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన పరిస్థితి మళ్ళీ ఇంతటి ఏదో చందానికి ఈరోజు రివ్యూ అట ఆ రివ్యూలు ఏమీ ఉండదు వాళ్ళ తాలూకా ఆఫ్ ద రికార్డ్ ఏం చేసుకుంటారంటే గంజాయి నుంచి మనకి కమిషన్ ఎంత వచ్చింది ఈరోజు అంటే సుమారుగా దగ్గర దగ్గర రెండు లక్షల కేసీలు ఎంతో మన నేను ఎక్కడో చదివాను ఒకసారి అంత గంజాయి దొరికింది కానీ కేవలం పదిహేడు వందల కేసులే ఉంటాయి దీన్ని బట్టి అర్థం కావట్లేదు దీని వెనక ఎంతమంది ఉంటున్నారు లారీలు కంటైనర్లు గంజాయి పట్టుబడుతుందండి ఇంతకుముందు ఒక చిన్న కేజీ గంజాయి పట్టుబడిందంటే అల్ల కల్లోలం అయిపోయేది అటువంటిది కంటైనర్లు కంటైనర్లు గంజాయి దొరుకుతున్నా కూడా అసలు ఒలకడు పలకడు ఈరోజు రివ్యూ అంట మా హోమ్కి పరిమితమైన మా హోమ్ మేనేస్ వచ్చి కూర్చుంటుందంట ఇలాంటివి ఇంకో విషయం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అడుగు తీసి అడుగేస్తేనే అల్లాడిపోతున్నారు అఫ్కోర్స్ ఆ తాడేపల్లి కొంప కంపనాలకి చాలా రీజన్స్ ఉన్నాయనుకోండి అది వేరే విషయం ఓ పక్క అవినాష్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడో లోపలికి ఎప్పుడు బయట ఉంటాడో ఎప్పుడు లోపల ఉంటాడో తెలియదు అతని వెనక ఎవరు క్యూ కట్టాలో తెలియదు ఇవన్నిటితో ఒక రకంగా కంపనం వస్తే రజనీకాంత్ గారు వచ్చి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన మనకు మళ్ళీ మళ్ళీ ప్రకంపనలు వస్తుంటాయి నాకు ఇక్కడ ఒకటి అడగాలనిపించి నేను ఈ టాపిక్ కూడా రైజ్ చేస్తున్నా రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు గురించి ఒక రెండు మాటలు మంచిగా మాట్లాడి ఎన్టీఆర్ గారి గురించి ఒక మంచి మరి రెండు మంచి మాటలు మాట్లాడితే ఓ రజనీకాంత్ గారు ఏదో తప్పుడు మాటలు మాట్లాడారు మాట్లాడకూడని మాటలు మాట్లాడారు అన్నట్టుగా బయటకు వచ్చి ఓరొకొక్కల మాదిరిగా మురిగారు ఆ రామ్ గోపాల్ వర్మ ఒక నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ స్టూడెంట్స్కి స్పీచ్ ఇస్తూ తాగండి తిరగండి అని చెప్పి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు ఈ నోరులన్నీ ఏమైనాయి అంటే రజనీకాంత్ గారి స్టేచర్ ఏంటి అసలా రజనీకాంత్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి ప్రపంచం అంతా ఏం మాట్లాడుతుందో రజనీకాంత్ గారు కూడా అదే మాట్లాడారు అరే నీ కళ్ళ ఎదురుగా నీ గవర్నమెంట్లో ఒక రామ్ గోపాల్ వర్మ అనే ఒక అతను వచ్చి ఒక నాగార్జున యూనివర్సిటీలో నుంచొని పిల్లల అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ కూర్చుంటే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ సెక్షువల్ అబ్యూజింగ్స్ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వెనకాతల నుంచి నవ్వుతున్న ఆ వీసీల్ని కానీ ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజుకి కూడా అతని మీద సుమోటాగా కేసు పెట్టాలని మేము డిమాండ్ చేసినా పెట్టకుండా ఈరోజు వాళ్ళు ఒక రకమైన ఆనందాన్ని పొంది ఈరోజు రజనీకాంత్ గారు మంచి మాటలు మాట్లాడితే అతన్ని ఇంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడారండి అసలు ఇది వీళ్ళ తాలూకా సంస్కారం సంస్కారం గురించి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పా అంతకు మించి వేరేదేమీ కాదు ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక శిఖరం అంతే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే అందువల్ల ఇంకొక శిఖరమైన రాజకీయ శిఖరమైన చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు మీకు అది మీకు అసలు మింగుడు పడదు వచ్చినట్టు తిట్టుకుంటున్నారు అది మీ సంస్కారం